హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బోరనుకోకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. జర్నీ చేసే టైంలో మీకు ఇది ఉపయోగపడుతుందని నా ఫీలింగ్, అందుకే ఈ విషయం మీద నేను షేర్ చేసుకుంటున్నాను. మేము గంగాసాగర్ ఐలాండ్ నుంచి కలకత్తా వచ్చేసరికి అర్ధరాత్రి 12 అయిపోయిందండి టైము. మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చి 2-3 బస్సులు అయితే ఆపాము, కానీ ఏ బస్సులు ఎలా ఉన్నాయి మేము వెళ్ళే ప్లేస్కి. సరే ట్యాక్సీ మీద వెళ్దామంటే నైట్ ఆ టైంలో 12 దాటిపోయింది కదా, చాలా భయం వేసింది ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు లేట్ అనేసి. సో అలాగైతేనేమి డేర్ చేసి ట్యాక్సీ అయితే ఎక్కేసి మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. తీరా టైంలో హోటల్కి వచ్చి రూమ్ కోసం అడిగితే రూమ్ బుక్ అవ్వలేదు అన్నాడండి. ఒక్కసారి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడికి మాకు 1.5 అవర్ అయితే ఆర్గ్యుమెంట్ అయిందండి. అప్పటికే టైం ఏమో 2:30 అయిపోయింది. సర్లే ఇంకా చేసేది ఏమీ లేక ఎక్స్ట్రా మనీ అయితే పే చేసి మేము రూమ్ తీసుకున్నాము. అప్పటి వరకు రూమ్ లేదన్నవాడు మరి ఎక్స్ట్రా మనీ పే చేసరికి మరి రూమ్ ఎలా వచ్చిందో మరి మాకైతే అర్థం కాలేదండి. సో ఇదంతా మీతో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మీరు ఎవరైనా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే కనుక ముందు రోజే ఏ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారో ఆ హోటల్కే మీరు డైరెక్ట్గా కాల్ చేసి రూమ్ బుక్ అయిందా లేదని కన్ఫర్మ్ చేసుకోండి. లేదు అంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మాలా మీకు అవ్వకూడదనేసి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మాకు ఇచ్చిన రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ ఎలాగుందో చూపించలేదు కదా. ఈ హోటల్లోనే మేము నైట్ స్టే చేసాము. ఇగో ఎదురు కనిపిస్తుంది కదా, ఇది రెస్టారెంట్ అన్నమాట. మనకి ఫుడ్ ఏ టైంలో అయినా అవైలబుల్గానే ఉంటుంది. మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి 1st ఫ్లోర్ అండి. ఎందుకు హోటల్ పేరు చెప్పలేదు కదా, హోటల్ పేరు ఏంటంటే హోమ్లీ రాజ్. మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదేనండి, చూద్దామా? ఇలా చూడండి, ఇక్కడ 2 కుర్చీలు ఇచ్చాడండి. ఇక్కడ కూర్చొని తినడానికి ఒక టేబుల్, అంటే దీని మీద కూర్చోవచ్చు, తర్వాత ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు, కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా కూర్చుని ప్రశాంతంగా ఇలా రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇది చూసుకుంటే బెడ్ అండి, బెడ్ బాగుంది కదా. ఇక్కడ మిర్రర్ కూడా ఒకటి ఉన్నది, కూర్చొని రెడీ అవ్వడానికి అయితే మనకి ఒక టేబుల్ కూడా ఉన్నది, కూర్చొని కంఫర్టబుల్గా అయితే ఇక్కడ మనం రెడీ అయిపోవచ్చు. ఇలా ముందుకెళ్తే ఇక్కడ చూసారా ఒక టీవీ అయితే ఉన్నది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి దాంతో అవసరం లేదు, సో అయితే దాన్ని ఆన్ చేయలేదు. ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఉన్నది, కబోర్డ్లో అయితే చూపిస్తున్నానా ఈ లగేజెస్ అన్ని సర్దేశాను. దాని కింద లాకర్ కూడా ఒకటి ఉన్నదండి. ఆ లాకర్ అయితే నాకైతే ప్రజెంట్ దాంతో నాకు పని లేదు కాబట్టి నేను దాన్ని అయితే వాడలేదు. రూమ్ అయితే ఏసీ రూమే, చల్లగానే ఉన్నది. మాకైతే ఈ రూము కంఫర్టబుల్గానే అనిపించింది. అసలైంది మర్చిపోయానండి, టాయిలెట్ ఎలా ఉందో చూద్దారండి. బాత్రూమ్ అయితే పెద్దగానే ఇచ్చాడండి, చాలా బాగుంది కదా, నీట్గా అయితే ఉంది బాత్రూమ్ అంతా. ఇక్కడ నుంచి అయితే కాళికామాత టెంపుల్కి దగ్గరగా ఉన్నదని రూమ్ తీసుకున్నామండి. 15 మినిట్స్లో అయితే వెళ్ళొచ్చేసాం గుడికి. బాగుంది కదా రూము, ఫెసిలిటీస్ అవి కూడా బాగున్నాయండి. మనకి ఏదైనా అవసరం అనుకుని వెంటనే కాల్ చేయగానే తీసుకొని వచ్చేస్తున్నారండి.